సతీష్ ఈ వారం పదకొండవ వారానికి సంబంధించి ఎలిమినేట్ ఎవరు అయ్యే అవకాశం ఉంది ఎవరికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అని చెబుతూనే ఎందుకు ఉంది ఎవరికి ఆ రీజన్స్ కూడా చెబుతా క్లియర్గా ఎవరికి ఎందుకు ఓటింగ్ పెరిగింది ఎవరికి తగ్గిందని కూడా పాయింట్ పాయింట్ చాలా క్లియర్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అయితే ఓటింగ్లో చూసుకుంటే సన్నీ టాప్ లోన్కి అయితే దూసుకెళ్ళాడు ఓటింగ్ లైన్లు సోమవారం రాత్రి తీర్చేసరికితే సన్నీ ఫ్యాన్స్ దుమ్ము దులిపేస్తున్నారు మామూలుగా కాదు ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ కంటే అమాంతం సన్నీ గ్రాఫ్ అయితే ఓటింగ్లో పైకి లేచింది అంతల ఓట్లు అయితే కురుస్తోంది ఏ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్లో చూసినా సరే సన్నీ గ్రాఫ్ షణ్ముఖ్ కంటే చాలా చాలా ఎక్కువగా మొదటి రోజు అయితే కనిపించింది మరి ఈ గ్రాఫ్ ఇట్లాగే కొనసాగుతుందా లేక మళ్ళీ మారుతూ వస్తుందా తగ్గుతుందా అనేది అయితే చూడాలి ఏదేమైనా ఈ వారం ఓటింగ్ ద్వారా క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే సన్ని షణ్ముఖ్ టైటిల్ పోరు వీళ్ళిద్దరి మధ్య ఉండబోతుంది సన్ని విర్సి షణ్ముఖ్ అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే దీనిపై ఓ క్లారిటీ కూడా ఉన్నా కానీ షణ్ముఖకు పడుతున్న ఓటింగ్ రేంజ్ని ఈ సన్ని అందుకోగలడా గట్టి పోటీ ఇవ్వగలడా అనే సందేహాలు అయితే కొంతవరకు ఇంతవరకు ఉండే కానీ ఇప్పుడైతే అందుకుంటాడు అని కూడా అర్థమైపోతుంది గట్టి పోటీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉండబోతుంది అని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ఈ పదకొండవ వారం ఓటింగ్ దెబ్బకు అంచనాలన్నీ తారుమయ్యే తారుమారయ్యేలాగా అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న ఎనిమిది మందిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు ఎలిమినేషన్ కోసం డేంజర్ జోన్లో ఉన్నారని ఫస్ట్ వన్ సన్నీ ఓటింగ్లో టాప్ గేర్లో దూసుకెళ్తున్నాడు ఏకంగా ముప్పై ఐదు శాతం ఓటింగ్తో సన్ని పదకొండవ వారం ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు ఇతడికి పెరుగుతున్న క్రేజ్కు ఇది ప్రత్యక్ష నిదర్శనంగా కూడా కనిపిస్తుంది ఈ వారం సన్నీ వేరసుఖ్ వయా సిరి ఈ గొడవలో సన్నీకి అన్యాయం జరిగిందనే భావన బయట ఆడియన్స్లో రావడమే సన్నీ ఓటింగ్ పెరగడానికి మెయిన్ రీజన్గా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వీకెండ్లో నాగార్జున కూడా ఏకంగా వన్ సైడ్ బ్యాటింగ్ సన్నీని చేసి అతను చెప్పే పాయింట్ కూడా వినకపోవడం మరోవైపు నుంచి రవి తన దాడి మొదలు పెట్టడంతో బిగ్ బాస్ ఆడియన్స్కు చిరెత్తుకు వచ్చింది అని అనిపిస్తుంది దాని ప్రతిఫలమే ఈ ఓటింగు అని నేను అనుకుంటున్నా ఆరంభంలో మొదట్లో ఒకసారి ఐదో వారం సన్నీ షణ్ముఖ్ నామినేషన్లోకి వచ్చినప్పుడైతే ఇద్దరి మధ్య తేడా ఏకంగా పంతొమ్మిది శాతం ఉండేది ఓకేనా కావలసింది మళ్ళీ చెక్ చేయండి మన ఛానల్లో కూడా వీడియో ఉంటుంది ఆ రోజు కొన్ని నేను ఇలా ఓటింగ్ అనాలసిస్ చెప్పాను షణ్ముఖ్కి ఏకంగా నలభై శాతం ఓటింగ్ వస్తే సన్నీకి ఇరవై ఒక్క శాతం వరకు అప్పుడైతే ఓటింగ్ వచ్చింది ఇప్పుడు చూస్తే సన్నీ ఏకంగా క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయాడు ఒకవేళ మళ్ళీ షణ్ముఖ్ ఫ్యాన్స్ దెబ్బకు సన్నీ రెండో స్థానంలోకి వచ్చిన ఆశ్చర్యపోకర్ల ఓటింగ్ తేడా మాత్రం నాకు తెలిసి ఓ ఐదు శాతానికి మించి ఉండదు అని అనుకుంటున్నా లేదు ఇదే ట్రెండ్ కొనసాగితే ఇక సన్నీ జైత్రయాత్ర కొనసాగడం ఖాయమైపోతుంది ఇంకా రెండు ఈ వీక్ మొదటి రోజు ఓటింగ్లో అయితే షణ్ముఖ్ జస్వంత్ రెండో ప్లేస్లో కొనసాగుతున్నాడు షణ్ముఖ్కి ఏ పోల్లో చూసినా ఇరవై ఎనిమిది శాతం ఓటింగ్ అయితే పడుతుంది ఆయనకి ముప్పై ఐదు ఉంటే ఇంతకు ఇరవై ఎనిమిది శాతం ఉంది ఏడు శాతం అనమాట తేడా వెనుకంజులో అయితే ఉన్నాడు ఇతర హౌస్లోకి రాకముందు అయితే బాగా క్రేజ్ ఉండేది హౌస్లోనికి వచ్చినాక ఆ క్రేజ్ తగ్గిందే తప్ప పెరగల షణ్ముఖ హౌస్లోనికి వచ్చిన తర్వాత తెచ్చుకున్న ఓటింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు ఇప్పుడు పడుతున్న ఓటింగ్ కూడా ఇంతకు ముందే రాకముందు నుంచి ఉండదు దానిలోంచి ఇప్పుడు కొంచెం 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 తగ్గుతూ కూడా వస్తుంది షణ్ముఖ్ అంటే మెయిన్ సిరి వల్లే అతనికి పంచాయతీలు కూడా ఎక్కువైపోవడం బయట నెగిటివిటీ పెరిగిపోవడం కూడా జరుగుతుంది లేదంటే ఇంత నెగిటివిటీ షణ్ముఖికి ఉండేదే కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అతను ఓపెన్ అయ్యేదే చాలా తక్కువ ఒకవేళ అయితే అది సిరి దగ్గరే అవుతాడు లేదంటే అందరికీ దూరంగా కామ్గా కూర్చుంటాడు నామినేషన్లో అప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చినా ఒకటి రెండు పదాలకి మించి పెద్దగా మాట్లాడు చాలా తక్కువ మాట్లాడు వెళ్ళిపోతాడు ఆయన పర్సనల్ అయితే ఏమీ లేవు ఇక మూడో ప్లేస్ ఓటింగ్లో ఎవరంటే పోలీసులో పేరు చెబితే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం ఎందుకంటే గత వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఈ వీక్ ఏకంగా శ్రీరామచంద్రన్ కూడా దాటేసి మూడో ప్లేస్లో కొనసాగుతుంది ఆమె కాజల్ ఈ వీక్ మొదటి రోజు ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాజల్కి అయితే ఎనిమిది నుంచి పది శాతం మధ్యలో ఓటింగ్ పడుతుంది కాజల్ను అనీ మాస్టర్ రవి సిరి షణ్ముఖ వీళ్ళంతా టార్గెట్ చేయడంతో బయట ఆమెకైతే ఓటింగ్ పెరిగిపోయిందని కూడా చెప్పొచ్చు నేను ఎప్పుడు రివ్యూలో ఒకటే చెబుతుంటా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో పులి జింకను వేటాడుతూ ఉంటే జింక తనను తను కాపాడుకోవడానికి శక్తిని అంతా కాలంలోనికి తెచ్చుకుని పరుగుడుతుంటే నేను మీరు మనమంతా చూసేటప్పుడు తొంభై తొమ్మిది శాతం మంది ఏం కోరుకుంటాం చెప్పండి ఏం అనేది అయితే కామెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ అదే జరుగుతుంటుంది మీరేం కోరుకుంటారో అట్లాంటి సీన్ చూసేటప్పుడు పులి జింక పరిగెత్తుటప్పుడు అయితే కామెంట్ చేయండి నేనేం కోరుకుంటాను వీడియో చివరిలో అయితే చెబుతాను ఇక ఓటింగ్లో నాలుగో స్థానంలో శ్రీరామ్ చంద్ర అయితే ఉంటున్నాడు శ్రీరామ్కు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఓటింగ్ అయితే పడుతుంది శ్రీరామ్కు వాస్తవంగా అయితే రవి ఓటింగ్ అయితే షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అతనికి కూడా మంచి ఓటింగ్ ఉంటుందని అనుకుంటే అంత రివర్సలో సాగుతుంది మొత్తం క్రెడిట్ అంతా కాజలపై సానుభూతిగా మారిపోతున్నట్టయితే అనిపిస్తుంది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ శ్రీరామ్ చంద్రకి కూడా తన ఒరిజినల్ యాటిట్యూడ్ ఎందుకో బయటకు చూపించడం వల్ల ఖచ్చితంగా హమీద ఉన్నంతవరకు శ్రీరామ్ ఆట ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది నాకేం దిగిలే వేళ పంచాయతీ అనే లెవెల్లో ప్రతి విషయాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాడు అదే అతనికి మైనస్ పాయింట్గా అవుతుందని కూడా నాకు అనిపిస్తుంది గతంలో ఉండే మాదిరిగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఇన్వాల్వ్ అయ్యి దూకుడుగా దూకట్లా తగ్గిపోయాడు బాగా తగ్గిపోయాడు అదే రాను రౌండ్ మైనస్ అవుతుందో అనిపిస్తుంది ఇంకా నాలుగు ఈ వారం ఓటింగ్ ఐదో ప్లేస్లో ఉన్నది ఎవరంటే మా ఇతనికి ఆరు నుంచి ఎనిమిది శాతం మధ్యలో ఓటింగ్ పడుతుంది మానసు కూడా ఇవి పక్కగా సేఫ్ జోన్లో ఉన్నాడు నో డౌట్ గత వారం మానసు కూడా చివరిలో ఉండి కాజల కంటే కాస్త ఓటింగ్ పైన ఉండి సేఫ్ జోన్లో కొనసాగాడు కానీ అతని మెడపై కూడా కత్తి వేలాడుతూ వచ్చింది ఈసారి మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు ఇంకా ఆ తర్వాత ఆరో ప్లేస్లో ఓటింగ్లో సిరి ఉంటుంది సిరికి నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే ఓటింగ్ పడుతుంది గత వారం చూస్తే సిరి సన్నితో సమానంగా ఓటింగ్ తెచ్చుకుంది మరి ఇంతలో అంత మార్పు ఏంటి అంటే ఈ వారం షణ్ముఖ్ నామినేషన్లో ఉన్నాడు నేను గతవారం కూడా ఓటింగ్ రివ్యూలో ఖచ్చితంగా చెబుతూ వచ్చాను సిరికి అంత ఓటింగ్ కెపాసిటీ ఇండివిజువల్గా లేదు షణ్ముఖ్ ఫ్యాన్ బేస్ నుంచి ఓట్లు షేర్ అవుతున్నాయి అని చెబితే కొంతమంది ఏమన్నారంటే లేదు లేదు సిరికి కూడా మంచి ఓటింగ్గా ఉంది మీరు తప్పు చెప్పకుండా అన్నారు ఏది మరో ఓటింగు ఇప్పుడైతే తేలిపోతుంది కదా ఐదు శాతం లోపి అమ్మాయికి అయితే ఇండివిజువల్గా ఓటింగ్ ఉంది రియల్గా అయితే ఇదే సిరి ఓటింగు అంతే ఎందుకంటే షణ్ముఖ్ నామినేషన్లో ఉంటే అతను ఫ్యాన్స్ మొత్తం ఓట్లు అతనికే వేస్తారు షేర్ చేయడం అనేది ఉండదు పైకి ఇప్పుడు టాప్ ఫైవ్కి దగ్గర అవుతున్న నేపథ్యంలో అస్సలు ఉండదు ఇంకా ఇండివిజువల్కి ఎంత కెపాసిటీ ఎవరిదాలు తెలుసుకునే ప్రయత్నమే చేస్తారు ఇంకా సో కాకపోతే ఈ వారం సిరి కూడా సేఫ్ జోన్లో ఉంది అందులో డౌట్ పడకలా ఎందుకంటే ఈ వారం వీళ్ళందరినీ ఆదుకునేందుకు ప్రియాంక అనీ మాస్టర్ అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళెవరికి డోకా లేదు ఇక ఈ వారం మొదటి రోజు ఓటింగ్లో ఏడు ఎనిమిది ప్లేసుల్లో అనీ మాస్టర్ ప్రియాంక ఉంటున్నారు వీళ్ళిద్దరికీ ఇంచుమించు సమానంగానే ఓట్లు వస్తున్నాయి ఇద్దరికి మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే ఓట్లు పడుతున్నాయి ఈ వారం ఈ నామినేషన్ పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా వెళ్ళిపోయేందుకైతే అవకాశం ఉంది ఇద్దరిలో ఒకరి పేరు చెప్పమంటే మాత్రం మొదటి రోజు ఓటింగ్ ప్రకారం అయితే ప్రియాంకయ్యే లిస్ట్లో లిస్ట్లో ఉంది ఆమె కంటే చాలా 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 తక్కువ ఓట్ల తేడాతో అనే మాస్టర్ కొద్దిగా పైన ఉంది ఇది మొదటి రోజు ఓటింగ్ ముగిసే సమయానికి నేను చెబుతున్న లెక్క అందుకే ఇక రెండో రోజు మళ్ళీ అనీ మాస్టర్ కిందకు రావచ్చు ప్రియాంక పైకి వెళ్ళొచ్చు వీళ్ళిద్దరికి మధ్యలో పెద్దగా తేడా కూడా లేదు కనీసం ఒక్క శాతం కాకపోయినా అరవ శాతం ఓటింగ్ కూడా ఒకరికి ఎక్కువ ఉందన్న చెప్పొచ్చు ఒకరికి తక్కువ ఉందన్న చెప్పచ్చు బట్ చాలా తక్కువ తేడాతో ఉన్నారనమాట ఇద్దరికి కూడా కానీ ఏ పోల్ చూసినా ఇద్దరికి సమానంగా ఓ వంద ఓట్లు అటు ఇటుగా ఉంటుంది అందులో కూడా అనీ మాస్టర్ కొద్దిగా పైన ఉంటుంది అందుకే ఇప్పటికైతే ఇద్దరిలో ఎవరు వెళ్తారు అనేది అయితే చెప్పడం కష్టమే ఫస్ట్ డే ఓటింగ్ ముగిసే సమయానికి కాకపోతే ఒకటి రెండు రోజులు ఓటింగ్ జరిగిన తర్వాత ఓ అంచనాకైతే రావచ్చు పైగా ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరిగే సీన్స్ అయితే ఉంటాయి కదా వాటిని బట్టి కూడా ఓటింగ్ మళ్ళీ గ్రాఫ్ ఇటు అయింది కనుక అప్పటివరకు అయితే అనీ మాస్టర్ లేదా ప్రియాంక వీళ్ళిద్దరిలో ఎవరిని కాపాడాలనుకుంటే వాళ్ళకు ఓట్లు వేసి కాపాడుకోండి ఇక ఏ పోల్లో ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది అనేది కూడా ఇప్పుడు చూడండి